హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో భాగంగా సెకండ్ పేపర్ అయినటువంటి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేటువంటి చాప్టర్లో కొన్ని లెసన్లు చేసుకుంటూ వస్తున్నాం. మరి ఆ క్రమంలోనే మనం హిందూ దత్తత మరియు మనోవర్తి చట్టం 1956 గురించి క్లాసులు చేసుకుంటూ వస్తున్నాం. మరి ఇందులో మొత్తం కూడా మనం ఆల్రెడీ కొన్ని క్లాసులు చేసుకున్నాము. మరి ఇందులో మనం ప్రస్తుతం చాప్టర్ 3 గురించి తెలుసుకుంటున్నాము. మరి ఈ చాప్టర్ 3 ముఖ్యంగా భరణ పోషణ మరియు మనోవర్తి గురించి తెలియజేస్తుంది. మరి ఇందులో కూడా సెక్షన్ 18 నుంచి 28 వరకు ఉన్నాయి ఈ యొక్క చాప్టర్ 3లో ఉన్నటువంటి సెక్షన్లు. ఆల్రెడీ మనం ఇంతకన్నా ముందు క్లాస్లో తెలుసుకున్నాం, మనం 18 నుంచి 23 సెక్షన్ల వరకు ఆల్రెడీ మనం క్లాసెస్ చేసుకున్నాం. ప్రస్తుతం ఈ క్లాస్లో ఏమేమి తెలుసుకోబోతున్నాం అంటే, మిగిలినటువంటి సెక్షన్లను 24 నుంచి 28 వరకు ఉన్నటువంటివి ఏంటి, అందులో ఉన్నటువంటి ముఖ్య విషయాలు ఏంటి అనే విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. మరి సెక్షన్ 24లో ప్రధానంగా ఏముందంటే, భరణ పోషణమును క్లెయిమ్ చేయు వ్యక్తి హిందువై ఉండాలి అని ఉంది, రైట్. నెక్స్ట్ సెక్షన్ 25 ఏం చెప్తుందంటే, పరిస్థితులు మారినప్పుడు భరణ పోషణలో మార్పు చేయవచ్చు అని సూచిస్తోంది. మరి సెక్షన్ 26లో ఏం చెప్పారంటే, భరణం నిర్ధారించడంలో రుణాలకు ప్రాధాన్యం అని చెప్పారు. నెక్స్ట్ సెక్షన్ 27లో ఏం చెప్పారంటే, భరణ పోషణ ఎప్పుడు ప్రభావితమవుతుంది అనేటువంటి విషయాలను వివరిస్తోంది సెక్షన్ 27. మరి సెక్షన్ 28 ఏం చెప్తుందంటే, భరణ పోషణ హక్కుపై ఆస్తి బదిలీ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని వివరిస్తుంది సెక్షన్ 25. మరి సెక్షన్ 24 ప్రధానంగా ఏం చెప్తుందంటే, భరణ పోషణమును క్లెయిమ్ చేయే వ్యక్తి హిందువై ఉండాలి అని చెప్తుంది. అంటే మరి ఇంకా ప్రధానంగా ఏంటంటే, మతం మార్చుకుంటే మరి భరణాన్ని పొందే హక్కు ఉండదు అని తెలుపుతుంది ఈ యొక్క సెక్షన్ 24. మరి ఇందులో కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి అందులో ఏమన్నారంటే, మరి హిందూ మతాన్ని విడిచిపెట్టి మరొక మతం మార్చుకున్న వ్యక్తికి మరి ఈ యొక్క అధ్యాయం క్రింద భరణాన్ని కోరే హక్కు ఉండదని చెప్తుంది ఈ యొక్క సెక్షన్ 24 ప్రకారం. మరి అంతేకాకుండా దీని ప్రకారం మరి భరణాన్ని కోరాలంటే భరణాన్ని కోరేటువంటి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, డిపెండెంట్లు కూడా హిందువై ఉండాలి అని చెప్తుంది ఈ యొక్క సెక్షన్లో. అంతేకాకుండా ఒకవేళ భరణాన్ని పొందుతూ మరి మతం మారినట్లయితే అప్పటి నుంచి భరణాన్ని పొందేటువంటి అర్హత ఉండదు అని కూడా చెప్తుంది ఈ యొక్క సెక్షన్ 24. మరి భరణాన్ని పొందేది భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, డిపెండెంట్లైనా కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని మరి నొక్కి ఒక్కని చెప్తుంది ఈ యొక్క సెక్షన్ 24, రైట్. మరి సెక్షన్ 25 ఏం చెప్తుంది అంటే, మరి పరిస్థితులు మారినప్పుడు భరణ పోషణలో మార్పు చేయవచ్చు అని చెప్తాడు. మరి ఆ పరిస్థితులు ఏంటివి అనేది కూడా తెలుసుకుందాం. అవేంటివంటే, మరి న్యాయస్థానం చేత కానీ లేదా పరస్పర అంగీకారం వలన కానీ భరణం ఎంత చెల్లించవలసింది నిర్ధారింపబడి ఉండవచ్చు. అయినప్పటికీ మరి ఆ తర్వాత పరిస్థితులలో తీవ్రమైనటువంటి మార్పు ఏర్పడితే, అంటే ఏదైనా అనుకోనటువంటి ఉపద్రవం అలాంటివి జరిగినప్పుడు మరి భరణం మొత్తాన్ని కూడా మార్పు చేసుకోవచ్చు అని వివరిస్తుంది ఈ యొక్క సెక్షన్ 25. మరి ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే, మనం ఒకసారి భరణం నిర్ధారించబడిందంటే ఎంతకాలం పోయినా ఆ మొత్తమే కొనసాగాలని అర్థం కాదు. పరిస్థితులను బట్టి భరణం పెంచబడవచ్చు, లేదా తగ్గించవచ్చు, లేదా పూర్తిగా రద్దు చేయనూబడవచ్చు. ఉదాహరణకు వస్తువుల ధరలు ఎప్పుడు కూడా పెరుగుతుంటాయి, మరి దానితో ఖర్చులు కూడా పెరుగుతాయి. అందువలన కేవలం ఆ కారణంపై కూడా అప్పుడప్పుడు భరణం పెరగవచ్చు, లేదా భరణం చెల్లించే వ్యక్తి వ్యాపారస్తుడైతే వ్యాపారంలో నష్టం వచ్చి దివాలా తీయవచ్చు, అప్పుడు భరణం కూడా తగ్గించవచ్చు. మరి భర్త నుండి భరణం పొందుతున్న భార్య ఆ తర్వాత మంచి ఉద్యోగంలో చేరొచ్చు, అప్పుడు భరణం పూర్తిగా రద్దు కావచ్చు అని కూడా తెలియజేస్తుంది ఈ యొక్క సెక్షన్ 25. అంటే ఏంటంటే,
వన్స్ ఒకసారి న్యాయస్థానం తీర్పు ఇచ్చి ఇంత భరణం చెల్లించాలంటే చెల్లించాల్సిందే, కానీ పరిస్థితులకు అనుగుణంగా మారవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఇందులో వివరించడం జరిగింది. రైట్, మరి ఇప్పుడు మనం సెక్షన్ 26 గురించి తెలుసుకుందాం. మరి సెక్షన్ 26లో ఏం చెప్పారంటే, భరణం నిర్ధారించడంలో రుణాలు అంటే అప్పులకు ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్తోంది సెక్షన్ 26. మరి దీని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అతనికి చాలా అప్పులు ఉంటాయి, మరి ఆస్తి కూడా ఉంటుంది. మరి ప్రధానంగా ఏం చేయాలంటే, మరి ఫస్ట్ ప్రియారిటీ అప్పులు ఎవరెవరు ఉన్నారో కట్టేసి మిగిలినటువంటి ఆస్తిని ఎవరైతే ఇతని మీద ఆధారపడ్డారో వాళ్ళకి ఇవ్వాలని బాగా వివరిస్తోంది యొక్క సెక్షన్ 26. అందుకే భరణం నిర్ధారించడంలో రుణాలకు ఫస్ట్ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్తుంది ఈ యొక్క సెక్షన్ 26. మరి సెక్షన్ 26లో ఉన్న విషయం సెక్షన్ 27కు లోబడే ఉంటుంది అని కూడా మళ్ళీ ఈ యొక్క సెక్షన్ 26లో వివరించడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ మరి సెక్షన్ 27 ఏం చెప్తుంది అంటే, భరణ పోషణ అనేది ఎప్పుడు ప్రభావితమవుతుంది అని తెలియజేస్తుంది ఈ యొక్క సెక్షన్ 27 అనేది. మరి ఇంకా మనం దీని గురించి వివరంగా చూస్తే, భరణం నిర్ధారింపనిదే చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తిని జప్తు చేయరాదు అని కూడా మరి ఇందులో వివరించారు. మరి చనిపోయిన వ్యక్తి ద్వారా పోషింపబడవలసినటువంటి హక్కు ఉన్నంత మాత్రాన అతని ఆస్తి నుండి భరణాన్ని రాబట్టుకునే హక్కు సంక్రమించదు. మరి ఎలా అంటే, వీలునామాలో ఉదహరింపబడినప్పుడు లేదా న్యాయస్థానం డిక్రీ అనేది జారీ చేసినప్పుడు లేదా సదరు ఆస్తి సంక్రమించిన వ్యక్తికి డిపెండెంట్కి మధ్య ఒప్పందం కుదిరిన సందర్భాలలో మాత్రమే సదరు ఆస్తిపైన ఛార్జ్ తీసుకునేకి అవకాశం ఉంటుంది అని చెప్తుంది ఈ యొక్క సెక్షన్ 27. మరి ఏదైనా ఆస్తి అన్యాక్రాంతం కాకుండా లేక ఒకరి నుండి మరొకరికి బదిలీ కాకుండా నిషేధించడమే ఛార్జ్ అనబడుతుంది. మరి ఛార్జ్ అంటే ఏంటంటే, ఏదైనా ఆస్తి అన్యాక్రాంతం కాకుండా లేదా ఒకరి నుండి మరొకరికి బదిలీ కాకుండా నిషేధించడమే ఛార్జ్ అని అంటారు. మరి ఛార్జ్కి విరుద్ధంగా జరిగే ఆస్తి బదలాయింపులు చెల్ల నేరవు అని చెప్తోంది ఈ యొక్క సెక్షన్ 27. మరి అదేవిధంగా చనిపోయిన వ్యక్తి ఆస్తి నుండి పోషింపబడవలసిన హక్కు ఒక వ్యక్తికి ఉన్నంత మాత్రాన అతని ఆస్తి అన్యాక్రాంతం కాకుండా నిరోధించేటువంటి హక్కు ఉండదని ఈ సెక్షన్ యొక్క ప్రధాన తాత్పర్యం అని ఉంది ఇందులో. మరి కేవలం 3 సందర్భాల్లో మాత్రమే ఈ విధంగా ఛార్జీకి అవకాశం ఉంటుందని కూడా చెప్తుంది ఈ యొక్క సెక్షన్ 27. మరి ఆ సందర్భాలను కూడా ఈ సెక్షన్ అనేది వివరించింది. కాబట్టి మరింత వివరణ అనేది ఇందులో ఏమీ అవసరం లేదు. మరి ఈ సెక్షను సెక్షన్ 28కి అతి దగ్గర సంబంధం ఉంది. అందువల్ల నెక్స్ట్ వచ్చేటువంటి 28వ సెక్షన్ అర్థం చేసుకుంటే కానీ సెక్షన్ 27 అనేది ఇంకా పూర్తిగా అర్థం కాదు అని చెప్పబడింది ఇందులో. మరి ఆ యొక్క సెక్షన్ 28ని గురించి కూడా మనం తెలుసుకుందాం. రైట్, మరి ఈ యొక్క సెక్షన్ 28 గురించి మనం తెలుసుకుందాం. మరి సెక్షన్ 28లో ఏం చెప్పబడిందంటే, భరణ పోషణ హక్కుపైన ఆస్తి బదిలీ ప్రభావం గురించి తెలియజేస్తుంది ఈ యొక్క సెక్షన్ 28. అంటే ఏంటంటే, మరి భరణాన్ని పొందే హక్కుపై ఆస్తి బదలాయింపు ప్రభావం అనేది వివరిస్తుంది ఈ యొక్క సెక్షన్ 27. మరి ఇందులో వివరణ ఏంటంటే, చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆస్తి నుండి పోషింపబడేటువంటి హక్కు ఒక వ్యక్తికి ఉండి ఉండవచ్చు. మరి అటువంటి సందర్భంలో ఆ యొక్క సదరు ఆస్తి బదలాయించబడిన వ్యక్తి నుండి భరణాన్ని పొందవచ్చు. అయితే సదరు ఆస్తి నుండి పోషింపబడే హక్కు ఆ వ్యక్తికి ఉన్నదన్న విషయం తెలిసి కూడా సదరు వ్యక్తి ఆస్తిని తన పేర బదలాయించుకున్న సందర్భాలకు లేదా ప్రతిఫల శూన్యంగా ఆస్తి బదలాయింపు జరిగిన సందర్భాలకే ఈ యొక్క సూత్రం అనేది వర్తిస్తుంది. అదేవిధంగా బదలాయింపు ప్రతిఫలముతో కూడినదై ఉండి సదరు ఆస్తి నుండి పోషింపబడే డిపెండెన్స్ ఉన్న విషయం బదలాయింపు పొందిన వ్యక్తికి తెలియనట్లయితే ఈ యొక్క సెక్షన్ అనేది
వర్తించదు అని చెప్తుంది. మళ్ళీ దీనికి వివరణగా మనం చెప్పుకోవాలంటే మరికొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే సరిపోతుంది. అదేంటంటే, ఏ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, ఆ వ్యక్తి వీలునామా రాసి చనిపోయాడు. మరి తన యావదాసిని తన కుమారుడైనటువంటి బికి సంక్రమింపజేశాడు. అయితే అతనికి సి అనేటువంటి ఒక భార్య ఉన్నది అని అనుకుందాం. మరి ఏ యొక్క ఆస్తి బికి సంక్రమించింది కనుక సిని సదరు ఆస్తి ద్వారా పోషించవలసినటువంటి బాధ్యత బి అనేవానికి ఉంటుంది. మరి ఆ మొత్తం ఆస్తిని బికి సి అమ్మివేశాడు. మరి ఏ అనేటువంటి వానికి సి అనేటువంటి భార్య ఉన్నదన్న విషయం, సదరు ఆస్తి ద్వారా ఆమె పోషించబడాలన్న విషయం నిజంగానే డి అనేవానికి తెలియదు అనుకోండి. అప్పుడు డి నుండి ఎటువంటి భరణాన్ని సి అనేటువంటి వారు పొందలేరు. అయితే మరి సి అనేటువంటి వారికి ఆస్తిపై హక్కు ఉన్నదన్న విషయం డి అనేవారికి తెలిసి కూడా సదరు ఆస్తిని కొనుక్కున్నట్లయితే మాత్రం డి అనేటువంటి వానిపైన సి అనేటువంటి వారు దావా వేసి భరణం పొందవచ్చు అని కూడా ఇందులో వివరించడం జరిగింది. సో ఈ విధంగా మనం సెక్షన్ 28 గురించి తెలుసుకున్నాం. మరి చాప్టర్ 3లో ఉన్నటువంటి ఈ యొక్క సెక్షన్లన్నీ తెలుసుకున్నాం. మరి చాప్టర్ 4లో ఏమేమి ఉన్నాయి అనేటువంటివి తెలుసుకుందాం. చాప్టర్ 4లో ఓన్లీ 2 సెక్షన్లు ఉన్నాయి. అవేంటువంటి 29 మరి 30 అనేటువంటి సెక్షన్లు ఉన్నాయి. మరి అవి కూడా మనం ఈ క్లాసులోనే తెలుసుకుందాం. మరి చాప్టర్ 4లో ఉన్నటువంటి 29 సెక్షన్ ఏం చెప్తోంది అంటే, మరి రద్దు చేయు మరియు సవరణలు చేయు చట్టం 1960 గురించి ఇందులో ఉంది. మరి అదేవిధంగా మరి సెక్షన్ 30లో ఏం చెప్తున్నారు అంటే ఈ చాప్టర్ 4లో ఉన్నటువంటి సెక్షన్ 30 ఏం చెప్తుందంటే, మరి ఈ చట్టంలోనిది ఏదియు ఈ చట్టము ప్రారంభం అవుటకు పూర్వము చేయబడినటువంటి ఏ దత్తతకును భంగం కలిగించదు, మరియు అట్టి ఏదైనా దత్తత చెల్లునా లేదా అనే విషయాన్ని, ఆ దత్త ప్రభావాన్ని ఈ చట్టము చేయకుండిన ఎట్లో నిర్ధారింపబడదు అని చెప్పారు. అంటే ఇది రాకముందు చేసినటువంటి దత్తత గురించి మరి ఏమీ చేయలేము అన్నట్లుగా చెప్తుంది ఈ యొక్క 30 సెక్షన్. సో ఈ విధంగా మనం హిందూ దత్తత మరియు మానవవర్తి చట్టం 1956 గురించి సంపూర్ణంగా తెలుసుకున్నాం. సో దీని ఇంగ్లీష్లో హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 అని అంటారు. మరి ఇది ఎప్పుడు చేయబడింది, ఏ సంవత్సరంలో చేయబడింది, ఇందులో ఉన్నటువంటి చాప్టర్లు ఎన్ని, ఈ చాప్టర్లో ఉన్నటువంటి సెక్షన్లు ఎన్ని, ఒక్కొక్క సెక్షన్లో ఏమేమి ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.